హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిస్టర్ బ్లాగ్స్. మేము మీ శరణ్య అండ్ సాహితి. అండ్ ఈరోజు మేము ఇద్దరం కలిసి ఏం చేసి చూపించబోతున్నాం అంటే క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవడము, పెద్ద కష్టం ఏమీ కాదు. సో మనం ఈరోజు బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో ఏందో అని మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ నేను క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టాను, నాన్ స్టిక్ కడాయి పెట్టాను. దాంట్లో కొనము షుగర్ వేసుకోవాలన్నమాట. మనం చేసే క్వాంటిటీని బట్టి మనం షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అది కొంచెం ఇలా అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలన్నమాట. మనం చూసుకోవాలి, కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి మధ్యలో అవసరమైతే. ఎందుకంటే షుగర్ ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. అలా అవ్వకుండా ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. సో ఇదైతే నా క్యారమెల్ రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని వదిలిపెట్టద్దు, అంటే మనం పక్క అయిపోతుంది అని పక్కన పెట్టేసేయొద్దు. అది అయ్యే లోపల మనం పాలు కాగబెట్టేసుకొని రెడీగా పెట్టుకుందాము. సో ఇక్కడ మన క్యారమెల్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ కలర్ వచ్చేస్తే మనకి క్యారమెల్ అనేది పర్ఫెక్ట్ అనమాట. సో మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ గిన్నెలో అయితే బ్రెడ్ పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఇది ఫస్ట్ క్యారమెల్ దాంట్లో పోసేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. సో అలా వేడివేడిగా పోసేసుకొని సెట్ చేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా అయిపోతుంది ఈ క్యారమెల్ అనేది, బయట పెడితే ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది క్యారమెల్, అంటే అడుగంటి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం పాలు కాగబెట్టుకున్నాం కదా ముందుగానే, దాంట్లో షుగర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో మనం లైన్గా కస్టర్డ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం మరుగుతున్న పాలల్లో షుగర్ వేసుకోవాలి, మన అకార్డింగ్ టు టేస్ట్, అవర్ టేస్ట్ అనమాట అండ్ క్వాంటిటీ అనమాట. అంటే అకార్డింగ్ టు టేస్ట్ అండ్ క్వాంటిటీ మనం షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో ఒకసారి అలా కలిపేసుకుందాం పాలని. కలిపేసుకొని ఇప్పుడు మనకి ఎంత కస్టర్డ్ కావాలో అంత అంటే క్వాంటిటీ తీసుకుని నేను ఆల్మోస్ట్ ఆల్ 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లో పాలు వేసి కొంచెం పాలు వేసి కలుపుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి నీట్గా. సో అలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనము ఆ పాలలో మెల్లిమెల్లిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో మెల్లిమెల్లిగా అలా వేసుకుంటూ కలుపుకుంటే మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. అండ్ దాంట్లో లాస్ట్కి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రెడ్ ఉంటుంది కదా, మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, మిల్క్ బ్రెడ్ తీసుకొని మిక్సర్ జార్లో వేసుకున్నాను అన్నమాట. దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. సో ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవాలన్నమాట. అండ్ అందులో వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. అప్పుడు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. మెల్లిగా మొత్తం కలిపేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా. సో మనం క్యారమెల్ ముందు ఏదైతే రెడీ చేసుకున్నామో అది ఫ్రిడ్జ్లో పెట్టాక చూడండి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి అలా బ్రేక్ అవ్వడం కూడా అవ్వదు. సో ఇప్పుడు దాంట్లో మనం ఏం చేద్దామంటే ముందుగా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కస్టర్డ్ ఇంకా బ్రెడ్ అది మొత్తం దీంట్లో వేసుకుందాం. సో మనం అలా మొత్తం దీంట్లో వేసుకున్నాక ఒక్కసారి ట్యాప్ చేద్దామన్నమాట. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ అలాంటివి ఉంటే పోతాయన్నమాట. సో ట్యాప్ చేసేసుకొని మొత్తం ఒక లెవెల్గా సెట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. 1 అవర్ 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక తీసేస్తే చూడండి మన ఎమ్మి బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ మనం ఏం చేయాలంటే దీని ఒక ట్రే తీసుకుందాం. ట్రే తీసుకొని ఇలా చూపించే విధంగా చేసుకోండి. అప్పుడు మన బ్రెడ్ పుడ్డింగ్ మనకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఒకసారి ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేసేసుకుంటే మెల్లిగా తీసేసుకోండి.
వావ్, ఎమ్మీ ఎమ్మీ బ్రెడ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది. సో ఈ వీడియో కనుక ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మా కమెంట్స్లో తెలియచేయండి ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ బై బై. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ మేము మన వీడియో పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బై బాయ్.